మొత్తానికి పిసిసి పదవికి సంబంధించి ఉప ఎన్నిక తర్వాతే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే నిర్ణయం తీసుకోవాలనేసని జానారెడ్డి మాణికం ఠాగూర్ కి లేఖ రాసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో మరొకసారి పిసిసి పదవి సంబంధించి వాయిదా పడ్డ విషయం, దానికి సంబంధించి రకరకాల లుకలుకలు జరుగుతున్న విషయం మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు నేతలే కీలక పదవికి సంబంధించి వెనుకడుగు వేయిస్తున్నారని అనుకునే విధంగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు పిసిసి పదవికి సంబంధించి అటు ప్రచార బాధ్యతలు కనుక రేవంత్ రెడ్డికి అప్పగిస్తే ఆయన మద్దతుదారులు వద్దు వెనక్కి తీసుకోమని ఆయన వారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో విజయశాంతి పరిస్థితే తమకు వస్తుంది అన్న ఆవేదనను ఆయన మద్దతుదారులు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు తెర మీదికి వచ్చి రెండు మార్లు వెనుకకు వెళ్లిపోయిన ఈ అంశము ఎందుకు మళ్ళా మళ్ళా మొదటికి వస్తూ ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ముఖ్య రెస్పాండెంట్ రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్. సంజయ్, తెలంగాణ పిసిసి మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అధిష్టానం ముందు అధికారికంగా ప్రకటించాల్సిన సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎవరి దారినో వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం 3 గంటల్లో పరిస్థితి మొత్తం కూడా మారిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గాంధీ భవన్ లో ఇదే అంశం కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరుగా చర్చించుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఉందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే అధిష్టానం ఆ పూర్తి స్థాయిలో క్లారిటీగా అధికారికంగా ప్రకటించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఒక లీకేజీని ఇచ్చింది. ఆ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పిసిసిగా ప్రకటించాలని అధిష్టానం భావించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి పేరుని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ఒక్క రోజు అంతా కూడా వ్యవహారం నడిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి మద్దతుదారులు, అదేవిధంగా జీవన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా ఈ కూర్పు పైన పూర్తి స్థాయిలో సిద్ధంగా లేనట్టు తెలిసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అధికారికంగా తను మీడియాలో ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి మద్దతుదారులందరూ కూడా రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఎత్తి పరిస్థితుల్లో ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కనుక మనం తీసుకుంటే మన స్ట్రాటజీని, మన వ్యూహాన్ని ప్రజలకు చేరాల్సిన స్థాయిలో మీరు చేరలేరు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఇది మనకు ఎట్టి పరిస్థితులు వద్దు, ఉంటే పిసిసి తీసుకున్నాం లేకపోతే మన దారిలో మనం ఉన్నాం అనే అభిప్రాయాన్ని ఎక్కువగా రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ముందుగా అధిష్టానం రేవంత్ రెడ్డితో సంప్రదించినప్పుడు ఓకే అని అధిష్టానానికి ప్రస్తుతం మీరు ఆగండి, 4 రోజులు ఓపికతో ఉండండి, ఇంకా మీకు భవిష్యత్తు ఉంది, ఇంకా సమయం ఉందని అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన ప్రచార కమిటీ చైర్మన్ పదవికి ఓకే అన్నట్టు తెలుస్తుంది. కానీ ఆయన మద్దతుదారులు, ఆయనకు ఎవరైతే పిసిసి ఇవ్వాలని ఎవరైతే అభిప్రాయాన్ని చెప్పారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి పెంచారని కూడా తెలుస్తున్నారు. దాని తర్వాత హుటాహుటిన రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు ఈ పదవిని నేను ఇప్పుడు తీసుకోలేను, ప్రస్తుతం ఉన్నప్పుడు నాకు వద్దు అని అధిష్టానం ముందు పూర్తిగా ఆయన అధిష్టానం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా జానారెడ్డితో సంప్రదింపులు జరిపి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పని ఇట్లా ఇది అధిష్టానం కూర్పు చేయబోతున్నట్టు కూడా అధిష్టానం సంప్రదింపులు జరిపిన తర్వాత సీనియర్ నాయకుడుగా ఉన్న జానారెడ్డితో ఆ రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ పదవి నాకు ఇస్తే పూర్తిగా నేను న్యాయం చేయలేను. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జానారెడ్డి వ్యూహాత్మకంగా తెర మీదకి రావడం, నాగార్జున ఉప ఎన్నికను సాకుగా చూపడం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లో హోరాహోరీకి సంబంధించి 3 పార్టీలు తమ తమ ఆధిపత్యం చూపించుకునే దిశగా వెళ్తుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, తప్పితే మళ్లీ పార్టీ అధోగతి అయ్యే విధంగా ఉండకూడదు అనేసని అనూహ్యంగా తెర మీదకి ఒక అంశాన్ని తీసుకురావడం వెనుక ప్రధాన కారణం ఏంటి? అలాగే ఇంకా కీలక నేతలు జానారెడ్డి వెనుకుండి నడుపుతున్నారు అన్న అంశం కూడా తెర మీదకి రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరిగింది? సంధ్య, 3 అంశాలను పరిశీలించాల్సి వస్తుంది. ఒకటి, ఆ రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ పదవికి ఆయన అనుకూలంగా లేరు, ముందు అధిష్టానం ముందు ఓకే చెప్పారు, ఆ తర్వాత ఆయన మద్దతుదారులు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారనే ప్రచారం గాంధీ భవన్ లో జోరుగా చర్చ నడుస్తుంది. ఆయన మద్దతుదారులకు కూడా ఈ అంశం చర్చకుంది. మరోవైపు ఒకే సామాజిక వర్గానికి 2 పదవుల విషయంలో బీసీ నేతలందరూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అసంతృప్తి వైపు, అసంతృప్తి పార్టీలో మొదలైంది అనే అంశాన్ని కూడా ప్రధానంగా అధిష్టానం ముందు చర్చకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంకొక అంశం, ప్రధానంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రంగప్రవేశం చేసి నాకు ఏ పదవి ఇవ్వకపోతే పిసిసి స్థాయి పదవి ఆశించిన నాయకుని ఏ విధంగా పక్కన పెడతారు, నల్గొండలో మేము కీలకం రాష్ట్రంలో అనే అంశాన్ని అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన సీనియర్ నాయకుడు, పార్టీ పైన పూర్తిగా పట్టునపడు, అధిష్టానం లాయల్టీ గా ఉన్న జానారెడ్డి రంగప్రవేశం చేశారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో పిసిసిని వాయిదా వేయించండి, వాయిదా వేయడమే ఉత్తమము,
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పైన ఇది ఇది ప్రధానంగా ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ముందుకెళ్లలేను, పోటీ చేయలేను అనే అంశాన్ని కూడా అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనన్న జానారెడ్డి నేను పోటీ చేస్తానని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టిన మరో క్షణమే అధిష్టానం జానారెడ్డి ప్రతిపాదనకు ఓకే అని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కమిటీలు బీసీ సామాజిక వర్గాలను చూస్తున్న అవసరం స్థితి, ఒకే సామాజిక వర్గానికి రెండు పదవులు, రెండు అదే విధంగా రేవంత్ రెడ్డి పైన వస్తున్న ఒత్తిడి, జానారెడ్డి చెప్పిన లైనే బెటర్ గా అధిష్టానం భావించి ఉటాగుంటిన బీసీసీని ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. దీంట్లో వ్యూహాత్మకంగా జానారెడ్డి వ్యవహరించారు, మొత్తం జానారెడ్డితో చక్రం తిప్పారు రేవంత్ రెడ్డి అనేది మాత్రం ఒక చర్చ జోరుగా ఉంది. అదేవిధంగా ఎంపీ కోమటిరెడ్డికి వెంకటరెడ్డికి సంబంధించి కూడా ఆయనకు కీలకంగా పదవులు అప్పించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో పిసిసి ప్రకటించవద్దు అనేది మాత్రం అధిష్టానం ముందు మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు పూర్తి స్థాయి అసంతృప్తి రాగాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది కాబట్టి అటు బీజేపీ బీసీతో తెలంగాణలో దూకుడుతో ముందుకు సాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ నాలుగు అంశాల ప్రతిపాదకని ప్రస్తుతం పీసీసీని వాయిదా వేయడం బెటర్ అయితే, ఎందుకంటే దీనివల్ల జానారెడ్డిని పోటీలో బరిలో ఉంచినట్టు ఉంటుంది. ఆయన పైన ఆయనను ఆయన అంశాన్ని పూర్తిగా అధిష్టానం కూడా ఆయనను గౌరవించినట్టు భావించి ఆయన రంగప్రవేశం చేయడంలో జానారెడ్డి ఏదైతే అత్యధికంగా ఆయన అనుకూలమైన నియోజకవర్గం మన గతంలో ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గం పట్టు ఉంది. అనేక సార్లు ఆయన మంత్రిగా పనిచేశారు, వరుసగా విజయాలను సాధించారు కాబట్టి పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు భావించి అధిష్టానం ప్రస్తుతం మాత్రం తెలంగాణ పీసీసీని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. దీనికి ముగ్గురు నాయకులే కారణంగా జోరుగా గాంధీ భవన్ లో మాత్రం చర్చ జరుగుతోంది. అటు ఓవరాల్ గా చూసుకుంటే మొదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ఇంకా రేవంత్ రెడ్డి ఖరారు అవుతుంది ఇంకా ఫైనల్ అనుకున్న టైంలో అనూహ్యంగా జీవన్ రెడ్డి పేరు, ఇంకా జీవన్ రెడ్డిని తెర మీద తీసుకొస్తారన్న నేపథ్యంలో మరొకసారి పీసీసీ వాయిదా. ఇప్పుడు అటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ అంశాన్ని వెనుకకు నెట్టేసి మరొకసారి పాత పీసీసీనే కొనసాగించాలనేసి అని అంటున్నారు. మరి ఇన్ని లుకలుకల మధ్యలో పార్టీని ఒక తాటిపైకి తీసుకొచ్చే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉందంటారా సార్? కష్టం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముందు అనేక సవాళ్లు ప్రతి సవాళ్లు ఉన్నాయి. వరంగల్, ఖమ్మము, సిద్దిపేట, అదే విధంగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉన్నాయి. కానీ అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. ఏదైతే మనం ప్రధానంగా నాగార్జున సాగర్ కు సంబంధించి జానారెడ్డి బరిలో ఉంటే కనుక మనం బయట గెలవబోతున్నాం అనే అధిష్టానం దగ్గర పూర్తి స్థాయి రిపోర్ట్ ఉన్న నేపథ్యంలోనే ముందు జానారెడ్డి ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి పూర్తిగా ఆయన ఇష్టపడేది. కానీ ఆ తర్వాత అధిష్టానంతో సంప్రదింపులు ఆయన నేరు అధిష్టానంతో జరిగిన తర్వాత నేను పోటీ చేయాలి అనుకుంటే ప్రస్తుతం ఇది ఉన్న విషయాన్ని పీసీసీని వాయిదా వేయండి అనే ప్రతిపాదన అధిష్టానం ముందు పెట్టారు. దీంతో అధిష్టానం ఇక జానారెడ్డి బరిలో ఉండబోతున్నారు కూడా ప్రకటించి ఆయన అధిష్టానం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే జానారెడ్డి కనుక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా గెలుప అవకాశాలు ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం ముందు అధిష్టానం రిపోర్ట్ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే చర్చించుకుంటారు. ఒక్క ఎన్నికలు గెలవడం ద్వారా అనేక పరిణామాలు మారిపోతాయి కాబట్టి ఆకోవాలని పూర్తం ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పైన అధిష్టానం ఫోకస్ పెట్టింది అనేది మాత్రం మనం స్పష్టంగా భావించాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఇప్పుడు పీసీసీ పదవికి సంబంధించి మరికొన్ని రోజులు ఉత్కంఠ కొనసాగే అవకాశము, ఇప్పుడప్పుడే పదవికి సంబంధించి వీళ్ళు ఫిక్స్ అని చెప్పే ఆలోచన కానీ లేదు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చా, లేకపోతే మళ్ళీ తెర మీద ఏమైనా రాజకీయాలు జరిగే అవకాశం ఉంటుంది అనుకోవాలా? నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత సంప్రదింపులు ఉండవు, ఏముండవు. అదే స్థానం హుటాహుటిన పీసీసీని ప్రకటించడం, ఎవరనేది ప్రకటించడం ఉంటుంది. కానీ ఇంకొక స్ట్రాటజీ ఇక్కడ అధిష్టానం దగ్గర ఇంకొక స్ట్రాటజీ ఉంది. ఏదైతే పీసీసీ ఆశిస్తున్న ఆ ఈ ముగ్గురు ఇద్దరు నేతలకు కీలకంగా ఆ వరంగల్ కావచ్చు, ఖమ్మం, ఈ రెండు బాధ్యతలను ఇవ్వబోతున్నట్టు కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఎవరి ప్రాబల్యం ఎక్కువ ఉండి ఎవరు గెలిపించగలిగితే వాళ్ళకే పీసీసీ ఇవ్వబోతున్నాను, ఇక నువ్వా నేను అన్న స్థాయిలో పోటీ పడ్డ ఎంపీ ఆ రేవంత్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి ఇద్దరికి ఇద్దరికి ఒక సవాల్ ఇచ్చే ఒక ప్రతిపాదన పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకొక అంశం, అందరూ ఏకతాటిగా పనిచేయాలంటే జానారెడ్డి కోసం ఎవరైనా నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తే ఆస్కారం ఎక్కువగా ఉంటుందనే ఆకోవాలోనే ప్రస్తుతం పీసీసీని వాయిదా వేస్తున్నట్టు అధిష్టానం మనం భావించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.